దూరపు 200 పిచ్చింది ఇచ్చేది. అవును, ఆ 200 పిచ్చింది ఇప్పుడు ఇవ్వడం తస్తే మళ్ళీ వాళ్ళకి ఇచ్చేది ఈ పింఛన్ తీసి. వాళ్ళు ఎవరు సస్తే పింఛన్ గోలకు వస్తారు వరకు వస్తుంది అవే 200. ఓకే, ఇప్పుడు ఏమైంది 2000 పాలన ఇస్తున్నారు ఇప్పుడు. ఓకే, ఇస్తుందా ఇచ్చాడు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఏం చేస్తారు 20 ఇప్పుడు 5000 చేస్తా ఉంటాడు పేస్తా ఉంటాడు ఇప్పుడు ఇప్పుడు సత్య పైసలే భత్య పైసలే కంటి పైసలే పుట్టే పైసలే మళ్ళీ పుట్టినట్టే మళ్ళీ ఇంటికి అది వదిలేస్తాడు పోయి ఎత్తుకపోయి పిల్లల్ని తీసుకుపోయి పిల్ల పిల్ల తల్లి కూడా ఇంటికి అది వదిలేస్తాడు. ఇప్పుడు మరి ఆయన కాంగ్రెస్ వాడు ఏమో 3 గంటలు కరెంట్ ఇప్పుడు ఇవ్వడం తస్తే కరెంటు ఇవ్వంటే అడుకో ఫోన్ చేయ 2 గంటలు ఒక సేపు కరెంట్ వచ్చేసి నీళ్ళు లేవు నీళ్ళు మునగాలని అంటున్నాడు. ఫోన్ చేసుకోవాలి ఒక 5 నిమిషాలు ఇస్తేనే వాడు తల చేయాలి. లేకపోతే లేదు లేకపోతే మిగతా కూర్చోవాలి బావి కాడుకో అంతే ఇంకా అప్పుడు ఇప్పుడు బోర్లు కదా బావులు కాదు మునగడానికి అట్లా ఉండే తక్కువ అట్లా చేసి ఇప్పుడు ఏమంటే కరెంటు వాడు వాడికి ఏది రాకముందే 3 గంటల కరెంటు చాలు 3 ఎకరాలు పడతా అన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 3 గంటల కరెంట్ అయితే మస్తు ఇప్పుడు ఇది కరెంటు ఉత్తగిస్తున్నారు ఊరికనే పనిలోకి ఇస్తున్నారు అని అని అంటుండే. ఇప్పుడు వాడతా 3 గంటల కరెంటు 3 ఎకరాలు పొలం మారుతుందా మూడెకరాలు అర్ధెకర వారదు అర్ధెకర వారాలు 3 గంటలు ఇస్తే అది పారంతే పార్కడం పోతున్నారు అంతే అతడికి వెళ్ళిపోదు అతడు మళ్ళీ ఆ నమ్మకం లేదు వాడికి ఎంత సేపు చేసినా నమ్మకం లేదు కూడా వాడు మసే పథకాలు మసే చెప్తాడు చెప్పినా చేస్తావు నువ్వు ఈ పథకాల కిందకి ఎప్పుడు ఆ పథకాలు పనికిరావు పనికిరావు.